నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటునారు అడ్వకేట్ బాలగారు వారితో మాట్లాడదాం నమస్తే బాలగారు నమస్తే చాలా మంది మనకి లీగల్ క్వశ్చన్స్ అడుగుతూ అడుగుతున్నారు ఉన్న డౌట్స్ వ్యూవర్స్ అందరూ అదే అందులో గా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే చెక్ బౌన్స్ గురించి చెప్పండి వారు కదా మంది అడుగుతున్నారు సార్ సో చెక్ బౌన్స్ అయితే కనుక అంటే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే ఎవరిదైతే చెక్ బౌన్స్ అయిందో వాళ్ళు మళ్ళీ ఏమైనా పిటిషన్ వేసుకునే ఛాన్స్ ఉంటుందా ఏమైనా అవకాశం ఇస్తుందా కోర్టు శిక్షలు అసలు ఎలా ఉంటాయి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనం ఈ కేసెస్ అనేవి చెక్ బౌన్స్లు అనేవి చాలా వరకు సినిమా వాళ్ళకి రిలేటెడ్ కావచ్చు వ్యాపారవేత్తలకు కానీ చూస్తూ ఉంటాం సో అసలు ఎలా ఈ కేసు అనేది ఎలా ఉంటుంది ఇది బేసికల్గా చెక్ బౌన్స్ అనేది ఎందుకు స్పెసిఫిక్గా తీసుకురావడం అంటే మానిటరీ బెనిఫిట్ పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే అంటే మోరల్ గా మోరల్గా చీట్ చేయడం ఎక్కువగా జరుగుతూ వచ్చాయి గతంలో ఆ చీటింగ్ చేసే దాంట్లో చాలా మంది నష్టపోవడము ఇచ్చిన వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము ఇలాంటివన్నీ ఉన్న తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ టైం నుంచే ఈ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది ఉంది మనకు అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ని మనం ఇచ్చిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ పాస్ అవ్వకపోతే దాని మీద తీసుకోవాల్సిన యాక్షన్స్ గురించి ఎన్ఐ యాక్ట్ చెప్తుంది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది మనకు చెప్తుంది సో అయితే దీంట్లో స్పెసిఫిక్గా వన్ థర్టీ ఎయిట్ అనే సెక్షన్ చెక్ బౌన్స్ యొక్క గా ఆ యొక్క సెగ్మెంట్ ని డీల్ చేస్తుంది మాక్సిమం సిఆర్పిసి సెక్షన్ టూ హండ్రెడ్ కింద కేసు ఫైల్ చేస్తారు ఈ వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ నైన్ ఇన్స్ట్రుమెంట్ ఎయిట్ సెక్షన్ ఇది కంప్లీట్ గా చెక్ బౌన్స్ అయిన తర్వాత అసలు ఏం చేయాలి ఎలా చేయాలి కోర్టులో కేసెస్ ఏ విధంగా వేసుకోవాలి అండ్ అసలు దీని యొక్క పెనాల్టీస్ ఏముంటాయి పనిష్మెంట్స్ ఏముంటాయి ఉంటాయి దీని యొక్క రెమెడీస్ ఏంటి ఒకవేళ రాంగ్లీ చెక్ బౌన్సెస్ కొంతమంది ఇంటెన్షనల్ చెక్ బౌన్సెస్ కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి కావాలని కూడా చేస్తుంటారు అంటే ఇప్పుడు చెక్లు అయిపోయి అయిపోయినచ్చు ఇంకో చోటు వెళ్ళిపోయినచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ అంటే ఇప్పుడు చెక్ బౌన్స్ అనేది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా రెండు ఉంటాయి అంటే నోన్ చెక్ బౌన్స్ అన్ నౌన్ చెక్ బౌన్స్ అని రెండు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ సౌండ్ చెక్ బౌన్స్ అన్సౌండ్ చెక్ బౌన్స్ రెండు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ అంటే ఇప్పుడు కొత్త కొత్తగా వినిపిస్తూ ఉంటాయి సౌండ్ చెక్ బౌన్స్ ఏంటి అన్సౌండ్ చెక్ బౌన్స్ ఏంటి సౌండ్ చెక్ బౌన్స్ అంటే నథింగ్ బట్ అన్ని రిలివెన్సీస్ దానికి దాన్ని సౌండ్ చెక్ బౌన్స్ అంటే అన్సౌండ్ చెక్ బౌన్స్ ఏంటంటే ఓన్లీ చెక్ ఒకటే ఉంటది దానికి మిగతా ఏమి సపోర్టింగ్స్ ఉండవు దీని అన్సౌండ్ చెక్ బౌన్స్ అంటారు అన్సౌండ్ చెక్ బౌన్స్ అన్ని ఏంటి అంటే విచ్ ఇస్ నాట్ రిపోర్టెడ్ టు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు మనం జనరేషన్ అంటే ఇప్పుడున్న జనరేషన్ లో మాట్లాడుకునే భాషలో తీసుకుంటే వైట్ మనీ బ్లాక్ మనీ అనే విధంగా అయితే అంటామో అట్లా దాన్ని అన్సౌండ్ చెక్ బౌన్సెస్ అన్ని కూడా ఏంటి అంటే అన్ అకౌంటబుల్ మనీస్ నుంచి జరిగే ట్రాన్సాక్షన్ ని మనుషుల్ని భయపెట్టడానికో బెదిరించడానికో ఇలాంటివన్నీ చేయడానికి చేసేవి అయితే ఇక్కడ ఇంకో పాయింట్ మనం గమనించాలి మనుషుల్ని భయపెట్టడం బెదిరింపడం ఇలాంటివి చేశారనుకోండి అది మళ్ళీ ఇంకొక క్రిమినల్ యాక్షన్ అది మళ్ళీ ఇంకొక కేసు వేరే కేసు అవుతుంది భయపెట్టడం అనేది సో ఇక్కడ చెక్ బౌన్స్ అయిన తర్వాత జనరల్గా జరిగే ప్రొసీజర్ ఏంటంటే విత్ ఇన్ థర్టీ డేస్ లోపల అంటే చెక్ బౌన్స్ అయిన డేట్ దగ్గర నుంచి సే ఎగ్జాంపుల్ ఒకటో తేదీ చెక్ బౌన్స్ అయినట్టు మనకు బ్యాంకులో మెమో ఇచ్చారనుకోండి మెమో ఇచ్చిన డే దగ్గర నుంచి వితిన్ థర్టీ డేస్ లోపల నోటీస్ పంపించాలి థర్టీ డేస్ లోపల ఎనీ టైం పంపించుకోవచ్చు అయితే ఈ నోటీస్లో ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వాలి ఎందుకు డబ్బులు కట్టండి మాది తిరిగేసి అని చెప్పేసి వన్ థింగ్ డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు కట్టేశారు అనుకోండి ఓవర్ ఆ నోటీస్ ఓవర్ ఆ చెక్ బౌన్స్ ఓవర్ డబ్బులు కట్టలేదు అనుకోండి ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చారు కదా ఈ ఫిఫ్టీన్ డేస్ కి కూడా వీళ్ళు లాయర్ నోటీస్ పంపించాక నోటీస్ రిసీవ్ చేసుకున్న డ్రాయర్ ఎవరైతే ఉన్నారో అలానే డ్రాయి ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఈ నోటీస్ కమ్యూనికేషన్స్ ఏదైతే జరుగుతుందో ఈ కమ్యూనికేషన్స్ లో ఫిఫ్టీన్ డేస్ నేను టైం ఇస్తాను అంటే చెక్ బౌన్స్ అయింది నేను చెక్ ఇచ్చాను సో ఎగ్జాంపుల్ నేను అక్కడికి చెక్ ఇచ్చాను ఆ చెక్ బౌన్స్ అయింది అనుకోండి లేదు నాకు చెక్ ఇచ్చారు ఆ చెక్ బౌన్స్ అయింది అనుకోండి నేను అతనికి ఓ నోటీస్ పంపిస్తాను ఏమని చెప్పేసి ఇలా మీరు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది సో నాకు ఈ పేమెంట్ ని మీరు హానర్ చేయండి అని చెప్పేసి అని నేను లీగల్ నోటీస్ పంపించిన తర్వాత ఆయన రిప్లై నోటీస్ నాకు పంపిస్తాడు ఏమని పంపిస్తాడు బేసికల్ గా మళ్ళీ డిపాజిట్ చేసుకో మనం లేదు అంటే నాకు ఇంకో టెన్ డేస్ టైం ఇమ్మని చెప్పు సంథింగ్ ఎల్స్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఓకే ఫైన్ లీగల్ నోటీస్ పంపించకపోతే ఏం చేయాలన్నది క్వశ్చన్ అది కూడా చెప్తాం మనం సో ఒకవేళ రిప్లై వచ్చింది అనుకోండి ఏమని మళ్ళీ హానర్ చేసుకోండి బ్యాంక్ లో మీకు పేమెంట్ రిలీజ్ అవుతుంది నో ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు సర్టన్ డే టైం ఏదైనా ఇచ్చి ఉంటారు ఆ నోటీస్ లో ఆ నోటీస్ ప్రకారం మళ్ళీ మనం హానర్ చేయొచ్చు ఇలా ఎన్ని సార్లు చేయచ్చు ఎప్పుడు దాకా చేయొచ్చు ఒక క్వశ్చన్ అయితే చెక్కి ఉన్న వ్యాలిడిటీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ లోపల మాత్రమే ఎన్ని అయినా మీరు హానర్ చేసుకోవచ్చు అంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ హానర్ చేసుకోవచ్చు లాస్ట్ హానర్ కూడా అయిపోయింది అనుకోండి సే ఎగ్జాంపుల్ అంటే చెక్ బౌన్స్ చేసుకోవడానికి ఇంకా ఈ చెక్ ఈ రోజుతో వ్యాలిడిటీ అయిపోయింది అనుకోండి ఇంకా దాని తర్వాత చెక్ పనికిరాదు సో ఇతను నోటీస్ పంపించాక డబ్బులు అయినా వేరే చెక్ ద్వారా ఇస్తాడా ట్రాన్స్ఫర్ చేస్తాడా లేకపోతే క్యాష్ ద్వారా ఇస్తారా ఏ విధంగా ఇస్తారనేది ట్రాన్సాక్షన్స్ నోటీస్లో చెప్పాలి నోటీస్ ఇచ్చినా ఆయన రిప్లై ఏమి ఇవ్వలేదు అనుకోండి సార్ ఎగ్జాంపుల్ అప్పుడు మీరు ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా టైం పీరియడ్ కూడా అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కోర్టులోకి వెళ్ళేసి కేసు ఫైల్ చేయాలి ఫస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి ఫస్ట్ కేసు ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత చెక్ బౌన్స్ అయింది ఇలా నోటీస్ పంపించమని ఇంటిమేషన్ ఇచ్చాక అది ఎస్ఆర్ అయిన తర్వాత ఎస్ఆర్ స్టేజ్ అయిపోయిన తర్వాత అన్ని చెక్ బౌన్స్కి కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని దెన్ ఈ కేసు ఎస్ఆర్ ని ఎగ్జామినేషన్ చేసి అప్పుడు కేసు సీసీ అవుతుంది అప్పుడు కేసు నెంబర్ వస్తుంది దానికి కేసు నెంబర్ వచ్చిన తర్వాత అది ఇది సిక్స్ మంత్స్ లోపలైనా అయిపోవచ్చు కేసు

ఇంప్రూవ్మెంట్ ఉంటుంది విత్ ఫైన్ ఉంటుంది అంటే ఎంత వరకు ఇస్తారు ఫైన్ ఫైన్ అనేది బేస్డ్ ఆన్ అక్కడ ఒక నేచర్ తీసుకోవచ్చు ఎందుకు అంటే ఫైన్ అనేది మనం పక్కన పెట్టేస్తే మాక్సిమం ఫైన్ అనేది చాలా తక్కువగానే వేస్తూ ఉంటారు ఫైన్ అనేది పక్కన పెట్టేసిన కూడా మనము ఇక్కడ మోస్ట్లీ ఉంటుందంటే అంటే ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది సిక్స్ మంత్స్ ఆ వన్ ఇయర్ ఆ సిక్స్ మంత్స్ ఆ వన్ ఇయర్ ఆ ద టూ ఇయర్స్ ఆ టూ ఇయర్స్ కి మించి ఉండదు ఇక్కడ వచ్చిన సందేహం ఏంటంటే ఏదైతే అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు లక్షలు అనుకుందాం సార్ అది బౌన్స్ అయింది ఆ రెండు లక్షల డబ్బులు కట్ అయ్యమంటారా లేకపోతే తర్వాత మళ్ళీ దానికి కూడా ఇంకేమైనా ఇక్కడ ఇంకొకటి కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఇప్పుడు కోర్టులో కూడా జడ్జి గారు అడుగుతారు బేసికల్ మేబీ వీళ్ళు డబ్బులు కట్టడానికి రెడీ అయ్యారు అనుకోండి కేసు విత్డ్రా చేసుకుంటే కేసు ఓవర్ ఇప్పుడు నేను డబ్బులు కడతాను అన్నప్పుడు కేస్ విత్డ్రా చేసుకుంటాను అంటే డబ్బులు కడతాను అన్నప్పుడు కేసు ఓవర్ లేదు కే డబ్బులు కట్టను అన్నాడు అనుకోండి అక్కడ ఏమైపోతుందంటే కోర్ట్ పనిష్ చేస్తుంది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పనిష్మెంట్ అండర్ గ్రౌండ్ వెళ్ళాల్సి ఉంటది అయితే ఇప్పుడు కేసు అక్కడ గెలిచారు కాబట్టి డబ్బులు మనకంటే రావు ఇక్కడ ఇంకో పెద్ద ఉంది రావు ఓన్లీ చేసిన చెక్ బౌన్స్ పనిష్మెంట్ మీరు డబ్బులు ఇమ్మనో డబ్బులు ఇప్పించమనో కాదు అమౌంట్ రావాలి అంటే ఇక్కడ ఈ కేసులో వీళ్ళు విన్ అయితే ఈ జడ్జ్మెంట్ ని తీసుకొని మళ్ళీ సివిల్ కోర్టులో వీళ్ళు ఈపీ ఫైల్ చేసుకోవాలి ఎగ్జిక్యూటివ్ పిటిషన్ అంటారు దీన్ని ఒక పాస్ అయిన ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి అని మళ్ళీ సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అప్పుడు ఆ సివిల్ కోర్టులో వీళ్ళు ప్రొవైడ్ చేయాలి కెపాసిటీ ఆఫ్ పేమెంట్ ఎవరు ప్రూవ్ చేయాలి ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు ప్రూవ్ చేయాలి ఆ పర్సన్ కట్టగలుగుతాడా కట్టలేడా కట్టే విధంగా అయితే ఏ విధంగా కట్టగలుగుతాడు ఆ కెపాసిటీ ఏంటి ఆస్తులు ఉన్నాయా ఆస్తులు దాని డీటెయిల్స్ ఏంటి అటాచ్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు ఆస్తులు ప్రొవైడ్ చేయాలి అంటే ఇదంతా జరిగేదానికంటే మాక్సిమం కేసెస్ లో ఏం జరుగుతుందంటే ఈ చెక్ బౌన్స్ కేసులో ట్రయల్ ఉన్నప్పుడే సెటిల్మెంట్స్ జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు హాఫ్ ద కోర్ట్ జరుగుతాయి కొన్నిసార్లు ఆన్ ద కోర్ట్ కూడా జరుగుతాయి కోర్టుకి సెటిల్మెంట్ పిటిషన్ ఫైల్ చేసుకొని కండిషన్స్ రాసుకొని డబ్బులు వాళ్ళకు ఇచ్చేసి కేసు చేసేస్తారు క్లోజ్ అయితే బెయిల్ అనే విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడు బెయిల్ టాపిక్ వస్తుందంటే ఇతను సమన్స్ తీసుకున్న తర్వాత కూడా అటెండ్ అవ్వలేదు అని అనుకోండి అప్పుడు కోర్టు వారెంట్ ఇస్తుంది వారెంటర్ అరెస్ట్ అయ్యారు అనుకోండి అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈయన బెయిల్ పెట్టుకోవాల్సి ఉంటుంది బేసికల్గా డైరెక్ట్ డైరెక్ట్గా సమన్స్ రాగానే కోర్టుకు వచ్చేసి ప్రాసిక్యూషన్కి కోఆపరేట్ చేసి కేసు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి దెన్ అక్కడ అవసరం లేదు అయితే ఎర్లీ ఇయర్ ఏం జరిగేది అంటే సమన్స్ తీసుకున్న తర్వాత వచ్చాక ఒక ప్రాసెస్ ఉంది అని చెప్పేసి అని కంపల్సరీగా బెయిల్ బాండ్ సబ్మిట్ చేయండి అని అనేవాళ్ళు ఆ ప్రాసెస్ ఏంటి అంటే అక్యూస్ వెళ్ళిపోకుండా షూరిటీస్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి అని పిటిషనర్ అడిగేవాడు దాన్ని ఒక ప్రొసీజర్ గా వచ్చింది తప్ప ఇట్స్ నాట్ మాండేటరీ దిస్ ఇస్ నాట్ అండేటరీ రూల్ అనమాట అది పిటిషనర్ ఎక్కువ ప్రెజరైజ్ చేసి అడిగేవాళ్ళు ఏమని చెప్పేసి అని వీళ్ళు పారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో అరెస్ట్ చేయండి అని చెప్పేసి అందుకనేసి ష్యూరిటీస్ ని